కేసీఆర్ గారు ఫస్ట్ గెలిచినప్పుడు నమస్కారం షర్మిలమ్ పార్టీలోకి ఏమో డీకే శివకుమార్ని చంద్రబాబు గారు కలవటం పొత్తుల గురించి మాట్లాడుతూ సిపిఐ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యవధి కాంగ్రెస్ అనేది నామరూపం లేకుండా పోయింది రేవంత్ రెడ్డి ఇచ్చేసి సక్సెస్ అయ్యారు ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు చెప్పినట్టు ఆమె వాళ్ళిద్దరు కొద్దిగా గ్యాప్ ఉండాలని దే వాన్స్ టు టైటన్ ది స్క్రూస్ ఆఫ్ బోత్ చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు భేటీ ఆయన ఏమన్నా చుక్కల కూటమిలోకి వెళ్ళే అవకాశం దాదాపు పది నుంచి పదిహేను మంది ప్రధానమంత్రి కావాలన్నా టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ గా చేస్తున్నారు చేసేటప్పుడు ఏమి చేయాలి నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ నేను మీ వాసుదేవన్ రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనూ అంతర్జాతీయంగానూ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు తత్సంబంధిత డెవలప్మెంట్స్ వీటన్నింటి మీద సమగ్రంగా విశ్లేషణ చేసే కార్యక్రమానికి ఈరోజు మన విశిష్ట అతిథి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్తే చంద్రదవన్ గారు చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా డెబ్బై ఎనభై రోజులు లేవు షర్మిళ పార్టీలోకి ఏమో మంగళగిరి ఎమ్మెల్యే ఇంకా ఎమ్మెల్యే అని భావించాలి ఎందుకంటే స్పీకరు రాజీనామా ఆమోదించారా లేదా మనకి తెలియదు తెలియలేదు సో ఈ క్రమంలో ఆయన షర్మిల వెంట నేను నడుస్తానంటాం మరోపక్క డీకే శివకుమార్ని బెంగళూరులో కమ్మ సంఘం సమావేశానికి వెళ్ళిన చంద్రబాబు గారు కలవటం మరోపక్క పొత్తుల గురించి మాట్లాడుతూ సిపిఐ అగ్రనేత నారాయణ మనందరం కలిసి వెళ్దాం బీజేపీతో కలవద్దని చెప్పేసి తెలుగుదేశానికి జనసేనకి సంకేతాలు పంపటం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యవధిలోనే ఈ డెవలప్మెంట్స్ అన్ని చోటు చేసుకుంటున్నాయి ఇంత వేగంగా బహుశా ఇంకా ఇంత ఓలటైల్గా కూడా ఏ రాష్ట్రం రాజకీయాలు ఉండకపోవచ్చేమో మీరేమంటారు డెఫినెట్గా అండి అంటే ఇప్పుడు పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టారు అన్ని పార్టీలు ఇక్కడ పెట్టినాయి కాంగ్రెస్ పూర్తిగా లేకుండా పోయిన కాంగ్రెస్ని ఎవరో ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళని ముందు పెట్టి వెళ్ళాలనేది వాళ్ళకి ఆలోచన దాంట్లో దానికి అనుగుణంగానే డికే శివకుమార్ గారి ద్వారా ఇక్కడ రేవంత్ రెడ్డిని చేసి సక్సెస్ అయ్యారు ఆ దిశగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఎమర్జ్ అవ్వాలనేది వాళ్ళ కోరిక ఎందుకంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నా దక్షిణ భారతదేశాలు చాలా కీలకం తెలంగాణ సక్సెస్ అయ్యారు థెన్ ఇయర్స్ తర్వాత తెలంగాణ ఇచ్చి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని చెప్పి కాంగ్రెస్ అనేది నామరూపాలు లేకుండా పోయింది ఈ టైంలో మీరన్నట్టు షర్మిల గారిని ఆల్మోస్ట్ అయిపోయింది అంటున్నారు కర్ణాటక నుంచి రాజ్యసభకి ఆయన ఆమెను ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్ప చెప్తారని తెలుస్తుంది ఆమెకు ఒక థర్టీ సిగ్మెంట్స్ అంటే వాట్ ది కైండ్ ఆఫ్ షీ యాజ్ గివెన్ టు ది పార్టీ హెడ్ క్వార్టర్స్ ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు నేను గెలిపించుకొస్తాను అని బహుశా ఆమెకి ఇదేమన్నా చెస్టా అది గెలిపించుకొచ్చిన తర్వాత ఇస్తారా రాజ్యసభ ముందరే ఇచ్చేస్తారా ముందే రాజ్యసభ ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఓటు చెల్లిస్తే కేసీఆర్కి బెనిఫిట్ అయ్యిద్ద ఉద్దేశంతో ఆమె ఆమె కూడా నిలబడకుండా త్యాగం చేసినట్టు ఒక రకంగా ఆ త్యాగం చేసే క్రమంలో డికే శివకుమార్ చెప్పినట్టు ఆమె విన్నది కాబట్టి రాజ్యసభ ఇచ్చి గౌరవించుకుంటారు ప్రస్తుతానికి ఆ హోదాతోనే ఆమె ఎలక్షన్కి వెళ్తుంది ఆ అధ్యక్షురాలుగా ఉన్న తర్వాత ఆమెకి ఎటు తిరిగి సీనియర్స్ ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమె కంటూ ఒక పేరున్నది ఉంది ఆమెకి ఉంది అదే సమయంలో జగన్ అన్న వదిలిన బాణం అన్నట్టుగా ఆమె ప్రజల్లోకి వెళ్ళింది యాక్చువల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవడానికి ఆమె కృషి ఎనలేనిది కాకపోతే ఆ తర్వాత క్రమంలో కుటుంబాల మధ్య విభేదాలు కావచ్చు ఆర్థికపరమైన ఇది కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళిద్దరికి కొద్దిగా గ్యాప్ ఉండేది అనేది స్పష్టంగా కనబడుతుంది ఆమె పలు ఛానల్లో ఇంటర్వ్యూలు బట్టి మనకు అర్థమవుతుంది ఈ సమయంలో ఆమె కూడా ఒక పరీక్షా సమయం ఆమె నాయకులు ఎమర్జీ ఎమర్జ్ అవ్వడానికి ఆమెకు ఎటుదిరిగి కేవీపీ రామచంద్ర లాంటి సీనియర్ నాయకులు ఎదురిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు సలహాలు అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేది మనం ఎవరు అనుకున్నా కాదనుకున్నా రోజు కాకపోయినా రేపైనా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎన్నికల్ ఎమర్జ్ అవుతుంది ఎందుకంటే అస్తంగ్ గుర్తు అనేది గ్రామస్థాయిలో వాళ్ళకి ఇంద్రమ్మ కాంగ్రెస్ అనేది ఉంటుంది అదే సమయంలో పార్టీని ముందుకు నడిపించగలగాలి ఏ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేసిందనేది చెప్పాలి మేమేం చేస్తాం నెక్స్ట్ అనేది చెప్పాలి కాబట్టి ఆ తండ్రి నుంచి వచ్చిన లెగసీని కుమారుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉందో షర్మిల గారికి కూడా అంతే ఉంది అదే సమయంలో ఆమె ముందు పెట్టి ఎలక్షన్ వెళ్తే వరకంగా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం వైసీపీకి వెళ్ళిపోయింది తనకున్న ఓట్ బ్యాంక్ మొత్తం సో ఇప్పుడు వైసీపీ నుంచి కొంత వెనక్కి రావచ్చు డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే అసమ్మతి అనేది చాలా ఎక్కువగా ఉంది అది పదకొండు మంది ఎమ్మెల్యేలు మంత్రులు మార్చినట్టు ఇప్పుడు అరవై డెబ్బై మంది మారిస్తే సాక్షాత్ ఎంపీలనే మొత్తం కంప్లీట్గా ఎమ్మెల్యేలుగా పోటీ చేపిస్తారు అంటే ఒక రకమైన పరీక్షా సమయం అంటే వాటి క్షేత్రస్థాయిలో మంత్రులు కూడా పోటీ చేస్తే ఓటమి చెందుతారనే ఉద్దేశంతో ఒక ఒకవైపు విడతల రజని కావచ్చు మెరుగు నాగార్జున కావచ్చు తర్వాత లేకపోతే మేకతోటి సుచరిత మాజీ హోమ్ మినిస్టర్ కావచ్చు ఆదిమూలపు సురేష్ కావచ్చు ఇటువంటి మంత్రులకే వేణుగోపాలరావు ఇట్లు రాజమండ్రి సైడ్ వాళ్ళ స్థానాలను మారుస్తున్నారంటే అర్థం చేసుకోండి మార్గ భరత్ అయితే కాకినాడ నుంచి ఆయన రోడ్లో పోటీ చేయబోతున్నారు ఎంపీ నుంచి అంటే ఎంత దెబ్బ జరిగింది గ్రామస్థాయిలో ఎంత ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు కన్నబాబు సేమ్ అదే కాకినాడ రోడ్లో కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో ఎంపీ గీత కానీ పెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఇవన్నీ పరిణామాలు ఇచ్చా గెలుపు నల్లేరుపుని నడకేం కాదు వాళ్ళు అనుకున్నట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు లేదు ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఆల్మోస్ట్ అయిపోయింది టీడీపీ జనసేన కలిసి ఏదో లోకేష్ గారు మాట్లాడిన తర్వాత మాట తప్పు దొరినందుకు వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళు బాధపడుతున్నారు అదే సమయంలో విఘ్నత్తో పవన్ కళ్యాణ్ గారు కూడా గౌరవప్రదంగానే సీట్ల కోసం ఆయన పోరాడుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళ సీట్లు పవర్ షేరింగ్ అనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది లోపు ఫస్ట్ వీక్లోనే మనకున్న సమాచారం ప్రకారం బీజేపీ కూడా అది బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మనం అనుకున్నట్టుగా చాలా కాలం మనం ఫస్ట్ వీక్లో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు వెంపుటబెట్టుకుని తీసుకుని వెళ్తారు డెఫినెట్గా తీసుకెళ్తున్నారు ఇరవై ఆరు పార్టీలు ఎన్డీఏని ఎన్డీఏలో ఇరవై ఏడు పార్టీగా టీడీపీ జాయిన్ అవబోతుంది

మళ్ళా అంటే అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు గారు ఆయనంతటా ఆయన వెళ్ళటం లేదు ఈయన తీసుకెళ్తే వెళ్ళాల్సి వస్తున్నారు పదేళ్ల పదేళ్ల అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన అనుభవం అనుభవం లేదని అంటుంటే కదా బహుశా మరి దీన్ని ఆయన ఎలా చూస్తారో మనకి తెలియదు లోకేష్ ఎలా చూస్తారో సో ఇఫ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అలయన్స్ అయితే ఫిక్స్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అండి మనం ఇప్పుడు మాడుకుంటాం రేషియో ఎలా ఉండబోతుంది డెఫినెట్గా అండి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు మనకు ఉంటే కనుక గౌరవంగా మనకున్న పరిస్థితులు బట్టి యాభై స్థానాలు తగ్గకుండా జనసేన పోటీ చేస్తానికి రెడీగా ఉంది వాళ్ళు డెబ్బై అంటున్నారు జో జోగారులు అంటే కూడా డెబ్బై ఉంటే గౌరవంగా ఉంటుంది ఆయన లెటర్ కూడా రాశారు మళ్ళీ రాశారు మళ్ళీ రాశారు లెటర్ ఆ లెటర్లో కూడా వైసీపీ కాపులకు జరిగిన అన్యాయం గురించి శుతిమిత్తంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు అని ఒక ప్రయత్నం చేశాడు కాపులకి కానీ జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయలేదు ఏ విధంగా ఓటు అడగటానికి ఇప్పుడు వస్తున్నారని చెప్పేసి ఆయన రాశాడు అంటే ఆయన లేఖాస్తుల దెబ్బకి టీడీపీ గజ గజ వణికి ఆయన దగ్గర వెళ్ళి ప్రసన్నం చేసుకుందా ఎందుకంటే టీడీపీ ఎంతో కొంత చేసిందనే మాట ఆయన రాశారు అంటే అయ్యా ఏదో ఒకటి వదిలేయండి పొత్తులు పొడుస్తున్న సమయంలో మీరు ఉడవ మాకండి ఒక ఇది లెటర్లు ఆయన ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో అండి వాసుదర్ గారు రాజకీయ అపేక్ష లేదు ఆయన ఎవరిని కూడా వారసులుగా ప్రకటించలేదు ఆయన ఎప్పుడు ఈ సీటు కావాలని అడిగే వ్యక్తి కాదు ఆయనకేం డబ్బు మీద ఏవలేదు తనకున్న డబ్బునే పేద ప్రజలు సేవ చేస్తాడు తప్పితే తన సుదీర్ఘమైన ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో అరవై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితం ఉన్నది అటువంటి వ్యక్తి ఏంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల కోసం భవిష్యత్తు తరాల కోసం పవన్ కళ్యాణ్ గారి సీఎంగా చూడాలనే ఆశ కోసం అదే సమయంలో బడుగు బలహీన వర్గాలు మీరు అన్నట్టు మీరు చెప్తే బాగుంటుందా ఎయిటీ ఎయిట్ పర్సెంట్ సప్రెస్డ్ గ్రూప్స్ సప్రెస్డ్ బడుగు బలహీన తాడిత పీడెత విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు ఆ వర్గాల నేతగా పవన్ కళ్యాణ్ గారు చూద్దాం తప్పలేదు కదా ఎప్పుడు కూడా రెండు వర్గ వర్గాలే కాకుండా మిగతా కులాల సప్రజెట్గా పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూసి చచ్చిపోతాను అంటున్నాడు ఆయన కోరిక తప్పలేదు ఆ విధంగా సరైన ప్రాధాన్యత ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏదైతే టెన్త్ థౌజండ్ పైన వచ్చిన నియోజకవర్గాల్లో డెబ్బై స్థానాలు కనుక ఇస్తే గౌరవప్రదంగా ఉంటుందన్నారు డెబ్బైకి పోయినా యాభై ఎట్టి పరిస్థితులు టీడీపీ ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితి లోకేష్ గారి మాట వల్ల ఆ తర్వాత జనసేన కేడర్లో అయోమయం వల్ల వెనక జాతి ఆవత్తు తీవ్రమైన వ్యతిరేకత టీడీపీ క్లారిటీ ఉంది క్లారిటీ ఉంది ఆ క్లారిటీలో భాగంగా ఇప్పుడు యాభై స్థానాలు డెఫినెట్ గా జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నది అదేవిధంగా గౌరవంగా ఎంపీలు కూడా ఐదు నుంచి ఎనిమిది స్థానాలు వాళ్ళు అడుగుతున్నట్టు తెలుస్తుంది ఐదు స్థానాలు తక్కువ కాకుండా ఎంపీలు అదే సమయంలో ఇప్పుడు బీజేపీ గా పది అయినా ఎమ్మెల్యే స్థానాలు పది నుంచి పన్నెండు స్థానాలు ఎమ్మెల్యే అయ్యే అవకాశం అదే సమయంలో ఒక ఐదు ఎంపీలు కూడా ఇప్పుడు ఐదు ఐదు పది ఇస్తే ఇంకా మిగతా పదిహేను స్థానాలు టీడీపీ పోటీ చేస్తారు ఒక మాట చెప్పాలి మీకు మీకు తెలిసిందే మీరు స్టాటిస్టిక్స్ ఎక్కువ చూస్తుంటారు ఈ గోబై స్టాటిస్టిక్స్ అండ్ అనలిటికల్ రిపోర్ట్స్ కాబట్టి తెలుగుదేశం పుట్టి బుద్ధి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ముప్పై స్థానాల్లో గెలవాల ఎనభై మూడు నుంచి మిత్రపక్షాలు సహా సలహాతో మిత్రపక్షాలు గెలిచి ఉండొచ్చు కానీ తెలుగుదేశం ఇమేజ్ తోటి అయితే గెలిచిన లేవు సో ఇప్పుడు మనం ఎలా కాలేట్ తెలుగుదేశం ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అనేది పొలిటికల్ క్యాడర్స్ చూస్తున్న మాట ఏంటంటే అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ ముప్పై తీసేస్తే నూట నలభై ఉంటాయి ఆ నూట నలభైలోనే వీళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళకి నలభై ఇచ్చిన యాభై ఇచ్చిన వాళ్ళకు పది ఇచ్చిన పోనీ అరవై తీసేయండి నూట నలభై నుంచి అరవై పోతే ఎంత ఉంది నూట నూట నలభైలో నుంచి అరవై నూట నలభైలో అరవై ఎనభై ఎనభై ఉంటాయి ఈ ఎనభై చివరికి టీడీపీకి మిగిలేవి ఏది ధర్మం నాలుగు పాదాల మీద నడిచి వాళ్ళు జనసేనకి యాభై ఇచ్చి బీజేపీకి పదిస్తే మ్యాజిక్ ఫిగర్ అంటే పూర్తిగా అవును సో ఎనభై ఇవ్వటం ద్వారా ఎనభై అలాంటి ఫిగర్కి టీడీపీని కన్ఫైన్ చేయటం ద్వారా జనసేన చేతిలో పగ్గాలు ఉంటాయి బీజేపీ ఆలోచన కూడా జనసేన చేతిలో పగ్గాలు ఉంటాయి డెఫినెట్గా యాభైలో బీజేపీ కూడా కష్టపడుతుంది ఒక నలభై అయినా గెలిపించుకుంటుంది డెఫినెట్గా గెలిపించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతాడు సో అటువంటి పొజిషన్ ఎంత టీడీపీ ఒంటెత్తు పోగొట్ట వెళ్ళడానికి వీళ్ళని ఒక పరిస్థితిని క్రియేట్ చే చేయాలనేది వీళ్ళ సంకల్పం బట్ చంద్రబాబు గారు ఎంతవరకు పండిస్తారో తెలియదు ఎందుకంటే టీడీపీ ఖచ్చితంగా ఓటు జనసేన కేటాయిస్తే అంత క్షేత్రస్థాయిలో సర్వే చేయించుకోకుండా అంత అమాయిక్కడేం కాదు పవన్ సర్వే చేయించుకున్నాడు కాబట్టి చేయించుకున్నాడు కాబట్టి తన స్థానాలు తను అడుగుతున్నాడు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఉన్నాయి సార్ ఇరవై ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి ఒక ఓటు ఒక ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా చేస్తాను అన్నాడు అక్కడ సామాజిక వర్గాల సమీకరణలో చూసుకున్నా ఉభయ గోదావరి జిల్లాలో డిసైడ్ చేస్తారు సీఎం అనేది మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు పొట్టు ఉందా లేదా పవన్ కళ్యాణ్ అడిగిన సీట్లు ఇవ్వాలా లేదా ఉభయ గోదావరి జిల్లాలో ఎట్టి పరిస్థితి ఒక పదిహేను ఒక ఈస్ట్ గోదావరిలో ఒక ఆరు పద్దెనిమిది దాకా ఇవ్వాలి అక్కడే పొట్టు తర్వాత ఉత్తరాంధ్రలో కూడా తన స్థానాలు ఉంటాయి తర్వాత రాయలసీమలో ఇప్పుడు ఎమర్జ్ అవ్వాలంటే మళ్ళీ అంతకు ముందున్న స్థానాలు రావాలంటే ఇప్పుడు ఎంత రాయలసీమలో ఏమున్నది బాలకృష్ణ హిందూపూర్ తర్వాత వచ్చితే పయ్యావుల క్యాష్ చంద్రబాబు నాయుడు మూడు స్థానాలు తప్పితే మొత్తం కదా సార్ ఇప్పుడు అక్కడ బరిధిలో ఓట్లు ఆకర్షించాలన్నా మిగతా పవన్ కళ్యాణ్ గారి ఎమర్జీ పెట్టుకొని బీజేపీని పెట్టుకొని ముందుకెళ్ళాలి ఆ సమయంలో ఏ విధంగా చూసుకున్న ఒక రకమైనది ఏంటంటే ఒక మెట్టు దిగాల్సిన అవసరం టీడీపీకి ఉన్నది ఇప్పుడున్న సామాజిక ఎందుకంటే బీజేపీ వస్తే వాళ్ళు ఏదో వాళ్ళ పార్టీ పద్దాకాలంటే నాకు ఒక డౌట్ సీనియర్ పొలిటికల్ నేస్ట్గా మీరు క్వశ్చన్ చెప్పండి ఇప్పుడు మిత్రధర్మంలో భాగంగా వాళ్ళకి సరే ఎంతో కొంత ఒప్పందం కుదురుతుంది నలభై పది అలా ఇచ్చిన వాళ్ళెన్నో గెలిచినా తర్వాత వాళ్ళని శాపర్టైజ్ చేసే ప్రయత్నాలు ఏమన్నా జరిగే ప్రమాదం మీకు కనిపిస్తుందా టీడీపీ వైపు నుంచి అంటే సేపటి అంటే అర్థం కాలేదు అంటే ఏముంది ఆ నలభై మందిలో ముప్పై మంది వీళ్ళకి అసోసియట్లుగా మారిపోవడం అలాంటి జనసేన నుంచి అసలు అవకాశం ఉంది జనసేన బీజేపీ నుంచి ఉండదు వేరే పార్టీల నుంచి ఉండదు కానీ బీజేపీ సిద్ధాంతం కూర్చునే చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూర్చున్నా ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు ఆయన పాచికలు ఆయన అనుభవం పనిచేసింది సార్ ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది తండ్రి మీద అతని ప్రభావం ఎక్కువ ఉండబట్టే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది ఆయన మొదల నుంచి బీజేపీ కరుడుగట్టిన వ్యతిరేక ఇప్పుడు కాదు కాన్పడి పోషన్ కదా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు బీజేపీ పెద్దల్ని రాష్ట్రపతిని వాళ్ళందరినీ ఎట్లా కలిశాడు అమిత్ షా గారిని కూడా కలిశాడు కదా బీజేపీ ఉన్నారు వాళ్ళు కలుస్తున్నారు ఇక్కడ ఏదంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అండి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇటు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సెంటర్ యొక్క ఇది ఉండాల్సిందే వాళ్ళు అవసరం లేకపోయినా వీళ్ళు మద్దతు ఇచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎందుకంటే సెంట్రల్ నుంచి స్పెషల్ స్టేటస్ రావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా నిధులు కావాలన్నా సెంట్రల్ అనుమతి కావాలి వాళ్ళతోటి ఘర్షణ పెట్టుకుంటే పనులు ఉపయోగం లేదు రాష్ట్రాలు ఎలా ఉండదు ఏంటంటే మనం సర్కారీ కమి కమిషన్ కావచ్చు నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పడింది రాష్ట్రాల కేంద్రాలు కన్నదమ్ముల ఆతాల్లో ఉండాలి సెంట్రల్తో పెట్టుకుంటే ఉపయోగం ఉండదు కదా ఇప్పుడు బీజేపీ ఇప్పుడు అని అనుకుంటే కాంగ్రెస్ బద్ద విరోధి మోడీ గారన్న రాహుల్ గాంధీకి పడదు కానీ ఇక్కడున్న తెలంగాణలో గెలిచిన తర్వాత పోయి చాలా ఆహ్లాదకరంగా సార్ మాకు కావాల్సిన అంత ముందు అయితే ఫస్ట్ గెలిచినప్పుడు కొత్త వంగ వొంగల్ నమస్కారం పెట్టాడు ఈయన అట్లా కాదు ఒక కాన్ఫిడెంట్ గా వెళ్ళాడు అట్లనే గౌరవప్రదంగా సెంట్రల్ సార్ మాకు కావాలంటే ఒక అరగంట పాటు బట్టి విక్రమార్ కావచ్చు వీళ్ళిద్దరు కావచ్చు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఎందుకంటే సెంట్రల్ తో గొడవలు పెట్టుకుంటే ఉపయోగం ఉండదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే తెలంగాణ వేరు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు అది మిగులు బడ్జెట్ ఇది లోటు బడ్జెట్ తో వచ్చింది ఇప్పటికీ కూడా పరిశ్రమలు లేకుండా అల్లాడిపోతున్నారు జాబ్ క్యాలెండర్ లేదు పోలవరం పూర్తిగల విశాఖ స్టీల్ లేదు పరిశ్రమలు లేవు ఐటీ కంపెనీలు లేవు అసలుకి ఏది ఇస్తామో నూట యాభై ఒక సీట్లు ఎందుకు ఇచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు మెడలు ఉంచుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వంచలేపారు ఎప్పుడు కావాలంటే అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురా లేపారు ఆయన ప్యాకేజ్ అని అడుగుతారు చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ అన్నందుకు ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా ఉన్నారు మూడు మాసాలు మీరు అన్నట్టు మూడు మాసాలు కూడా చేతిలో లేవు ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఏ విధంగా ప్రజలకు వెళ్తారు ఇవన్నీ కూడా కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆశీస్సులు కావాల్సిందే ఇప్పుడు అటు అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పుడు వరకు కూడా ఒక ఒక మిత్రుడు కానీ చూశారు ఒక మిత్రుడు కానీ ఇప్పుడు ఏంటంటే శత్రువుగా చూడాలి మూడు పార్టీలు పోటీ చేస్తే ఆయన కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు ఆఫ్ బౌత్ చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు అది అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు పక్కా వస్తున్నారు బీజేపీ ఇద్దరికి స్క్రూలు టైట్ చేసి ఎవరికి ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ బట్టి ఎవరికి గ్రీజ్ రాయలో వాళ్ళకి రాసి వదిలేస్తారు ఎవరు సీఎం ప్రపోజ్ చేయాలనేది కూడా డిసైడ్ ఉంటుంది లోకేష్ గారు చెప్పినట్టు ఉండదు రాజకీయాలు ఎప్పుడు ఉండవు ఎందుకంటే మూడోసారి కూడా ప్రధానమంత్రి గారు మోడీ ఈ దేశానికి ఆ సిచ్యువేషన్స్ రాష్ట్రాలు గెలుపులు కూడా మన ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ చూస్తే అర్థమవుతుంది నిన్న కాక మొన్న వేమంతు బస్ శర్మ సార్ దాదాపు ట్వల్ ఇయర్స్ తర్వాత ఉల్ఫా ఉగ్రవాదులు అశాంతితో ఉన్న అస్సాంని ఆ ఉగ్రవాదులతో కూడా మోడీ గారిని అమిత్ షా గారిని పిలిచి వాళ్ళ మంచి సఖ్యత స్నేహబంధం ఏర్పాటు చేశారు ఎవరైనా చేయగలిగారు ఎంత ముందు అది హిమంత విశ్వశర్మ మాత్రమే చెల్లింది అంటే ఉగ్రవాదు కాదు దేశం సమగ్రత అంటే మోడీ వల్ల ఇది అనేది ఆ వాతావరణం తీసుకొస్తారు ఈశాన్య రాష్ట్రాలు అసలు లేనిదే బీజేపీ అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో పెద్ద సమస్య ఈశాన్య రాష్ట్రాలు ఎంత స్ట్రాటజిక్ బీజేపీ తెలియజెప్పింది చెప్పింది అంతవరకు ఇది మనకు అక్కర్లేదు అక్కడ గడ్డి మూడ మనం అనే భూమిలో మనకెందుకు అన్నారు నెహ్రూ గారు అలాంటి చోట చాలా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కోసం తో ఇతర దేశాలతో కలిసి పనిచేస్తారు సో ఈ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఈ రాజకీయాలు చూస్తే డీకే శివకుమార్ చంద్రబాబు భేటీకి ఉన్న ప్రాధాన్యం ఏంటి అది ఏ రకంగా ఏపీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది సరే ఆయన ఏమన్నా చుక్కల కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉందా చుక్కల కూటమి ఇప్పుడు ఏంటంటే అంటే ఐఎన్డిఐఏ ఐదు చుట్టాలు కూటమి ముప్పై మూడు పార్టీలుతో ఉన్నది ఇది ఇరవై ఆరు పార్టీలు ఉన్నదేమో ఒక కూటమి ముప్పై మూడు పార్టీలు ఒక కూటమి ఈ పార్టీల్లో ఏంటంటే కాంగ్రెస్లో ఇండియా కూటమిలో దాదాపు పది నుంచి పదిహేను మంది ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు లల్లు ప్రసాద్ యాదవ్ గారికి ఉంది మమతా బెనర్జీకి ఉంది కేజ్రీవాల్కు ఉంది రాహుల్ ఉంది ఇంకా నితి నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి కావాలని కోరుకుంటుంది అది ఎప్పుడు ఎవరు లోపల ఉంటారు ఎవరు బయట ఉంటారు ఇండియా కూటమిలో తెలియదు మనకి ఈ సిచ్యువేషన్లో శరద్ పవర్ గారు వదిలేశారు శరద్ పవార్ గారు వదులు ఆయన చెప్తున్నారు అదే సమయంలో అది ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఇదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి అభ్యర్థులు కూడా కాంగ్రెస్లో ఉన్నారు ఈ సిచ్యువేషన్స్లో కంపారిజన్ మోడీకి మిగతా వాళ్ళకి చూస్తారు ఇక్కడ ఇదే 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 సిచ్యువేషన్స్లో ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడు గారు చేర్చే ప్రయత్నంలో డీకే శివకుమార్ ఉన్న డీకే శివకుమార్ గారు అపార పరిణితి వ్యక్తి సమకాలీన రాజకీయాల్లో పాపం ఆయన పార్టీని బతికిచ్చాడు కర్ణాటకలో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోయినా భవిష్యత్తులో ఫ్యూచర్ బాగుంటుంది డౌట్ ఉందండి అంటే ఆయన ఏదో ఆపరేషన్ చేస్తున్నాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే ఒకటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చేల్చాలనే ప్రయత్నం వాళ్ళకుంటే అది ఈ తెలుగుదేశం కూటమికి సహకరిస్తుంది అందులో డౌట్ ఏం లేదు బట్ బియాండ్ దట్ ఈస్ డూయింగ్ సంథింగ్ అని చెప్పే ఒక అనుమానం అయితే వస్తుంది అంతకంటే వెళ్ళలేరు ఎందుకంటే అక్కడ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఈ గనుక కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వైపు దృష్టి పెట్టేవాళ్ళు ఓకే అక్కడ గెలిచే పరిస్థితి మొత్తం బీజేపీకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడున్న సాహసం చేయడానికి ఎందుకంటే కాదుగా వాళ్ళ అబ్బాయి ఉన్న లోకేష్న్నారు అబ్బాయి ఉన్న క్షేత్రస్థాయిలో డెసిషన్ ఇస్ ఫైనల్ చంద్రబాబుదే అవుతుంది అదే సమయంలో మీరు అన్నట్టు అక్కడ యాదృష్టంగా ఇద్దరు ఎదురుపడిన ఎన్ఎస్జి కమాండ్లు కూడా పక్కన పెట్టి వాళ్ళిద్దరూ ఒక ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు ఆ సిచువేషన్స్ ఆంధ్రప్రదేశ్ సిచువేషన్స్ ఎలా వెళ్ళాలి ఆయన ఏమన్నా మనకి ఎడ్జేయ ఉందా ఇండియా కుటుంబంలో చేర్చుకోవచ్చా ఏదైనా కానీ దక్షిణ భారతదేశంలో ఈ రోల్గా డీకే శివకుమార్ ట్రబుల్ షూటర్గా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇటువంటి హేమ కాంగ్రెస్ లోనే అనేక ఎదుర్కొన్న గా అధిష్టానం రేవంత్ రెడ్డి వైపు ఉండే డికే శివకుమార్ చేశాడు చేయగలిగాడు అదే సమయంలో షర్మిల గారిని కూడా పోటీ చేయకుండా కూడా తెప్పించింది అతనే కాబట్టి డీకే శివకుమార్ ఇస్ ద కీరొట్టాడు ఆయన దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ఆ సిచువేషన్స్ అతనికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇదితో ఆయన గురించి మాట్లాడు ఉండొచ్చు కానీ అది ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అయ్యే అవకాశం లేదు షర్మిల గారి చుక్కల కూటమితో చుక్కల కూటమితో ఆయన వెళ్ళే అవకాశం లేదు ఎన్డీఏ కుటుంబంతోనే వెళ్ళే అవకాశం బట్ షర్మిల పార్టీ ఒక పదో పదిహేను సీట్లు గెలుచుకుంటే హైపోతటికల్ మీరు అంత దూరం వెళ్ళొద్దు హైపోటికల్ గెలుచుకుంటే ఆ కూటమి జనసేన టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా తప్పనిసరి పరిస్థితే కదా కాకపోతే బీజేపీ ఉందనేది ఆలోచిస్తారు కానీ బయట నుంచి ఇప్పుడు అప్పుడు ఏమిటి ఇప్పుడు ఆమెకు అన్న ముఖ్యమా లేకపోతే అన్న కాంగ్రెస్ పార్టీని విభేదించిన కాంగ్రెస్ ముఖ్యమా అనేది పరిశీలన చేస్తారు బహుశా తన తండ్రి గారి ఫార్ములా ఫాలో అవుతారు చెట్టు దాకా ఆయన చివరి ఊపిరి దాకా కాంగ్రెస్ ఉన్నాడు ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు కాకపోయినా షర్మిల గారు రేపు నెక్స్ట్ అయినా రెండు వేల ఇరవై ఎనిమిది కాంగ్రెస్ పార్టీ పూర్వ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికి ఇప్పుడు రాదు ఇప్పటికిప్పుడు బతికించుకోవాలి కొంత కేటర్ని ఇప్పుడు ఆర్కే ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే లాంటి ఆర్కే గారు నేను షర్మిల గారు ఏమంటే ఉంటున్నాడు కేపీ రామచంద్రరావు ఉన్నాడు రఘువీరారెడ్డి ఉన్నారు ఏదైనా సీనియర్స్ కొంతమంది ఉన్నారు ఎట్టైనా పార్టీని బతికించుకోవాలనే ఆలోచన ఉంటుంది నెక్స్ట్ కనుక మేము వస్తే ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని తీసేస్తామని చెప్పే భావంలో వెళ్ళొచ్చు ఏదైనా జరగవచ్చు ఇప్పటికిప్పుడు అది అంత అద్భుతాలు మనం కాంగ్రెస్ నుంచి ఇది చేసే అవకాశం లేదు చేయకూడదు అదే సమయంలో ఒక ఫేస్ వాల్యూ ఫేమ్ ఉన్ను రావాలి కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుగా ఈమె ఒక గౌరవప్రదంగా మీరంటూ పది పదిహేను స్థానాలు గెలిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అవకాశం ఉందండి మీద పాత కక్షలు అవేం పెట్టుకోవాలి జనాలు పీరియడ్ టైం అవును మర్చిపోతారు పదేళ్ళైన పదేళ్ళ నాటి గాయాలని ఈ రోజుకి ఇలా ఓపెన్ చేసి ఇంత గాయమైందా అని చెప్పేసి దానికి అయిన రాసుకోవడానికి ఎవరు లేదు లేదు ఇప్పుడు ఇచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు వెయిట్ చేయాల రేవంత్ రెడ్డి రూపేణ వచ్చింది అవకాశం అక్కడ ఇచ్చి కోల్పోయారు అధికారం లేదు ఇక్కడ ఇవ్వకుండా విడిభజించి చేసిన తీరు వల్ల ఇక్కడ కోల్పోయారు రెండు రాష్ట్రాల్లో కోల్పోయిన కాంగ్రెస్ వెయిట్ చేసింది పది సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి రూపేనా అక్కడ అధికారులు వచ్చింది మరి ఇప్పుడు కాపు రెండు వేల ఇరవై ఎనిమిదికి ఉండొచ్చేమో పరిస్థితులు పార్టీని చక్క పెట్టుకోవాలి కదా క్షేత్రస్థాయిల కేడర్ని ఇప్పుడు ఈ రోజున ఎవరన్నా అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళేగా వాళ్ళే లేదు లేదంతా కాంగ్రెస్ వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళని ఏ విధంగా ఆయన ఇంటాక్ట్ దాచి పెట్టుకున్న ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకుకి ఈ డెవలప్ చిల్లు పెట్టే అవకాశం ఉందా డెఫినెట్గా చిల్లు పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వెళ్ళిపోతా ఎనక ప్రధాన నీళ్ళు ఉన్నాయట క్రిస్టియానిటీ ఓట్లు ఉన్నాయి ఎస్సీ మాల వచ్చు క్రిస్టియానిటీ ఓటిల్ని ఆయన ఓరుకునే ఉన్నాడు కదా అవును లోకేష్ ఈ మధ్య ఒక మాట అన్నట మంగళగిరిలో మన ఆత్మీయ సమాష తాంత్రిక సంభాషణలో నేనేం వర్రీ కావట్లేదు నాకు లోకేష్ బాబు ఉన్నారు అదే నాకు బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్ ఉన్నారు ఆయన నాకు క్యాంపెయిన్ చేస్తారు అన్నట్టు ఏదైనా తిరగచ్చు రాజకీయాల్లో అంటే ఆయన క్యాంపెయిన్ చేస్తాడా కాంగ్రెస్ బతికించుకోవడానికి చేస్తాడు అనేది చూడాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి ఎలా చేస్తాడు ఆయన ఏదో కేక్ పంపించినంత మాత్రాన ఇప్పుడు వాళ్ళు కూడా జత కడితే ఎంతమంది సత్తారు చంద్రబాబు గారి సీట్లు కష్టం బీజేపీ అడిగి కాంగ్రెస్ అడిగి అవకాశం లేదు కదా లేదు లేదు సార్ మనకున్న పరిస్థితులు ఇచ్చే ఇప్పుడున్న సిచువేషన్ యాజ్ అండ్ టుడే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు బీజేపీలోనే ఎన్డీఏ కూటమిలోనే చంద్రబాబు నాయుడు గారు జాయిన్ అవుతారు తప్పితే డికే కుమార్ సూచన కావచ్చు లోకేష్ గారు సూచన కావచ్చు షర్మల గారు కావచ్చు వేరియస్ రీజన్స్ ఏదైనా ఉండొచ్చు వర్కౌట్ కాదు అది ఇప్పుడున్న ఫార్మాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాలంటే ఈ మూడు కూటమిలతోనే వెళ్ళాలి అంత సో గ్యారంటీ అందులో డౌటే లేదు సార్ చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమికి వెళ్ళే అవకాశం వెళ్ళే వెళ్ళే అవకాశం అవకాశం లేదు ఇంకొకటి చూసారా లేటెస్ట్ డెవలప్మెంట్ జాతీయ జనసేని జనసేన పార్టీ పేరుతో జాజపా భాజపా అలాగే జాజపా పేరుతో ఒక పార్టీ వచ్చింది ఆ పార్టీ అధ్యక్షుడు కోనింటి పవన్ కళ్యాణ్ ఆయన ఎట్టుంటాడు ఎవరికి వేళ వరకు ఎవరికి తెలియదు ఇక ఈ జిల్లా కూడా తెలియదు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా సరే మొత్తం మీరు చూసారేమో మేము మా చూడ పెట్టిందంటారు ప్రాక్సీ అదే సమయంలో మన జెడి గారు ఆ జేడి గారు ఓ పార్టీ పెట్టారు ఈ కాక జేడిఎఫ్ అని ఒకటి జన్సన్ డెవలప్మెంట్ ఫండ్ ఒక వేదిక పార్టీ పౌరవం అనే మన మండల మండల సినిమా అని ఒక ఆయన పెట్టాడు కూడా ఉత్సవంతుడు అలాగే జాతీయ జనసేన పార్టీ ఎంత లేదన్న నియోజకవర్గంలో వాళ్ళ టార్గెట్ ఏంటి గెలవటం కాదు గెలిచావాడిని ఓడించడం పదిహొందలు రెండు వేల ఓట్లు సాధించుకుంటానికి కావాల్సిన ప్రణాళిక సిద్ధం చేసుకొని దిగుతోంది ఇది మరి ఇబ్బందిగా ఉండే విషయమే కదా కాదండి అంటే ఇక్కడ ఏంటంటే పది సంవత్సరాల నుంచి గాజు గాజు గ్లాస్ అనేది ప్రజలకు వెళ్ళింది గాజు గ్లాస్ తోనే రేపు వెళ్తున్నారు ఆ గాజు గ్లాస్ రావట్లేదు ఇది కూడా పోటీ చేయట్లేదు ఎలక్షన్ కమిషన్ దగ్గర అని చెప్పేసి సాక్షాత్ అధికార పార్టీ ఆరోపించింది కానీ వాళ్ళకున్న పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఇండిపెండెంట్ దీంట్లో ఉందండి ఫ్రీ సింబల్స్ అవును వస్తుంది వీళ్ళు తో వచ్చారు కదా బకెట్ తో తీసుకొని ఇలా గ్లాస్ మీద నీళ్లు వస్తే అది ఎగిరవతల పడుతుంది అనేది వీళ్ళ నమ్మకం వాళ్ళ ఆలోచన కానీ అది వర్కౌట్ కాదు సార్ ఇది ఒకటి రెండు ఇప్పుడు దాని వెనకాల ఎవరు ఉన్నారండి మీ ఉద్దేశం డెఫినెట్గా అధికార పక్షం ఉంటుంది నో డౌట్ ఎట్ ఆల్ ఇప్పుడు జేడి గారు వచ్చారు జేడి గారు ఎంతవరకు ప్రభావితం చేస్తాడు అనేది అది కూడా చూడాలా వల్ల ఓట్లు చీలితే మాకు బెనిఫిట్ అవుతుందని అధికార పక్షం అనుకోవచ్చు ఏదో బలిజల్లో కొంత మేరకు కానీ అది వర్కౌట్ అయ్యే ప్రశ్న లేదు ఎక్కువ పవన్ కళ్యాణ్ వల్ల ఎంత ఒక యాభై నియోజకవర్గాల్లో అతని ప్రభావం ఉంటుందా ఏం ఉండదు సార్ ఒక ఐదు నియోజకవర్గాలు ఉంటే చాలా గొప్ప అంతే తప్పితే పేరుకే తప్పితే ఈ పార్టీ పెట్టారని చెప్పేసి ఐదు అయిన ఆ పరిస్థితి లేదు సైకిల్ గ్లాసా అనేది ముందుంటుంది కాబట్టి ఇప్పుడు దాని గురించి కావాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకవైపు ఈ రెండు పార్టీలు కాకుండా మీరు జెడిఎఫ్ జేడిఎఫ్ జనసేన డెవలప్మెంట్ ఫోరం అనేది అది ఎందుకు పెట్టింది అనేది నేను కూడా చూశాను నిన్న మీ ఇంటర్వ్యూ కూడా చూశాను నేను చూసే క్రమంలో వాళ్ళు గౌరవప్రదమైన ఇది కోరుకుంటున్నారు తప్పితే రాజకీయ ఇది లేదు రాజకీయం ఏంది పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు అదే సమయంలో మిత్రధర్మం ప్రకారం టీడీపీని వార్న్ చేస్తున్నారు వార్న్ చేస్తే ప్రజల్లోకి వెళ్తున్నారు అది ఒక గొప్ప శుభ పరిణామంగా భావించాలి ఒక రకంగా సపోర్ట్ లాగా అంటే జనసేన దాన్ని అర్థం చేసుకుంటుందా అర్థం డెఫినెట్ గా చేసుకోవాలి ఎందుకంటే చేసుకుంటే వాళ్ళు కూడా పోరాడుతున్న వాళ్ళు ఏమో టికెట్ ఒకవేళ ఇంకోటి వీళ్ళకి పద్దెనిమిదో ఇరవై ఇస్తే వాళ్ళైతే అన్ని చోట్ల కంటెస్ట్ చేయడానికి అంటే ఆ ఇరవై వదిలేసి మిగిలిన అన్ని చోట్ల కంటెస్ట్ నోట అంటున్నారు లేకపోతే నోట అంటున్నారు లేకపోతే అప్పుడు టీడీపీకి దెబ్బతయ్యే అవకాశం ఉంది టిడిపి కూడా ఆలోచించుకోవాలా జేడీఎఫ్ అనేది ఎందుకు ఏర్పడింది కానీ ఉధృతి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఏదో మీటింగ్లు అంటున్నారు వాళ్ళు జిల్లా వైపు అధ్యక్షులు అంటున్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు గౌరవ అధ్యక్షులు సమరకర్తలు ఇన్ని గడికి జరిగితే కనుక వాళ్ళ యొక్క సలహా కూడా రేపు వాళ్ళ ప్రచారం కూడా అవసరం టీడీపీ కానీ జనసేన కానీ కాబట్టి వాళ్ళు వేరే మోటో లేదు కదా అల్టిమేట్ కింద గౌరవప్రదంగా వాళ్ళు అడుగుతుంది అరవై డెబ్బై స్థానాలు అడుగుతున్నారు సీఎం పవర్ షేరింగ్ అంటున్నారు ఇది ఓకే అనుకున్నారు అనుకోండి టీడీపీ కూడా మంచిదే కదా వాళ్ళు కూడా ప్రచారం చేయించుకునే అవకాశం ఉంటుంది మంచి నెట్వర్క్ కూడా ఉంది మంచి నెట్వర్క్ కూడా ఉంది నెట్వర్క్ కూడా పనిచేస్తుంది ఆయనకి దేశ రాష్ట్రం ఉంది కంటే అండి ట్రబుల్ షూటర్ ఈజ్ ట్రబుల్ షూటర్ ఈజ్ గేమ్ చేంజర్ చాలా మంది మొసలు ఏదో లెటర్లు రాస్తున్నారని ఇది టీడీపీ క్యాడరు అటు ఫేక్ లెటర్ సృష్టించి వైసీపీ రకరకాలుగా ఆయన ఏదో పిచ్చోడనట్టుగా క్రియేట్ చేస్తున్నారు కానీ ఆ వయసులో ఆయన బ్రెయిన్ చాలా షార్ప్గా ఇరవై ఐదు సంవత్సరాల వయసుల్లో లెటర్లు రాస్తున్నాడు ప్రతి లెటర్ కూడా ఒక ఒక మంచి సంకేతం ప్రజల్లో ఉన్నది ఆయన రాసేదానికి మనం రాసిన లెటర్లో లోకేష్ గారు మాట్లాడిన తీరు పట్ల ఆయన రాసిన లెటర్లో వండర్ఫుల్గా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి రాయటం కావచ్చు ప్రజలు ఏం కోరుకుంటున్నారనే కావచ్చు గౌరవప్రదంగా ఎన్ని సీట్లు ఇవ్వాలని అదే అదేవిధంగా సర్టన్ టైంలో కాపు జాతి యావత్తు కూడా ఇరవై నాలుగు శాతం ఉన్నారు ఎంతకాలం శాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి ఈ కులాలు బడుగు బలహీన వర్గాల నేతగా పవన్ కళ్యాణ్ గారి సీఎం చేయాలనే కోరిక అనేది ఆయన ప్రజల కోరికే కాబట్టి ఆ ఆ దిశగా జోగే గారిని కూడా మంచి ఆలోచనతో పరిగణించి తీసుకోవాలా యాక్చువల్గా కాపులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాపులకి నేను రిజర్వేషన్ ఇవ్వనని చెప్పేసి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నారు అదే సమయంలో ప్రయత్నమైన టీడీపీ చేసింది కాబట్టి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి చేస్తుంది కాబట్టి ఈ పొత్తు కలయికతో ఈ కలయికతో ముందుకెళ్తే రేపు గౌరవప్రదంగా సీట్లు రావచ్చు పవర్ షేరింగ్ రావచ్చు అనేది జోగే గారి ఆలోచన చిత్తశుద్ధి లేని ఆచారం అది ఎలా అని విమర్శ అలాగే అదేంటి పాకశుద్ధులేని భాండమేలా అని అలాగా టీడీపీ ప్రయత్నం చేసిందని మీరు అంటున్నారు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చే ఇచ్చిన దా ఏంటది ఈబీసీనా దాంట్లో ఆ కోటాల నుంచి దానికి బొక్క పెట్టి ఇవ్వటం ఏంటి టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ గా చేస్తుండాలి చేయాలి అని చెప్పి సెంటర్ లో ఎలాగో డినై అవుతుంది మీరు రాష్ట్రాల పరిధిలో ఉందని రాష్ట్రం దగ్గరికి వచ్చింది ఈ లోప ఆయన ప్రభుత్వం పోయింది ప్రయత్నం చేసే తప్పితే ఏమి చేయాలి పూర్తిగా ఏం సపోర్ట్ చేయాలి ఈ నసలకి ఈ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ పది శాతం ఇచ్చే లో అగ్రవర్ణాల పేదలకు కూడా ఇవ్వచ్చు జనాభా ఎవరు లేరు సార్ ఇతర కులాలు ఇతర కులాలు ఆ కులాల్లో ఇరవై నాలుగు శాతం ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఐదు శాతం ఇవ్వచ్చు ఇచ్చే అవకాశం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి కాబట్టి ఈ రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్ర హైకోర్టులో కూడా కేసేశారు ఎవరు కాపు సంక్షేమ సేమ తరపున గారి గారు కేసేశారు కాపుల తరపున కాపులకు తిరుగుతున్న అన్యాయమైన రిజర్వేషన్ కావాలని నోటీసులు కూడా జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసి మీరు మీ తరపున వాదనలు వినిపించండి అనేది కోర్టు నోటీసులు ఇచ్చింది కాబట్టి ఇది కోర్టులో ఉంది పరిధిలోది అంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయం చంద్రబాబు నాయుడు గారు ఇటు జగన్ కావచ్చు ఇద్దరు కూడా సమపాలనలోనే కాపులు మోసం చేశారు కాకపోతే కొద్దిగా ప్రయత్నం చేసి కాపులకి వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్లు ఇస్తారని ఈయనన్నాడు ఆయన వెయ్యి కోట్లతో పాటు కాపు కళ్యాణ మండపాలు స్టడీ సర్కిల్స్ కొద్దిగా కాపుల వైపు ఒక మంచి ఒక ప్రయత్నం చేశాడు అనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఈ ఇద్దరితో కంపారిజన్ చేసుకుంటే టీడీపీ జనసేన వెళ్తుంది కాబట్టి ఈ కూటమిని ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఓడించండి అనేది హరిరామజౌగ్ గారి సంకేతం రైట్ కాకపోతే అనుభవం ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగు సీఎం అని చెప్పి త్యాగం చేశాడు కాబట్టి పొత్తుల్లో కావచ్చు సీట్ల విషయంలో కావచ్చు రేపు పవర్ షేరింగ్లో కావచ్చు లోకేష్ గారు చెప్పిన విధానం కాకుండా ఈ లోపే ఒక ప్రకటన స్పష్టమైన ప్రకటన అనేది టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు నుంచి ఉండాలి ఉండాలి జనసేన కూడా ఇచ్చి ఉండాల్సింది పవన్ కళ్యాణ్ గారి నేరుగా మేము మాట్లాడతాం అది అని చెప్పు ఉండాలి ఆయన జోగయ్య గారికి ఫోన్ చేసి ఆయన పొలిటికల్ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పారు కానీ ఆయన మాట్లాడాల సో ఇలాంటి కొన్ని అవాంఛనీయ పరిణామాలని కనుక జనసేన కంట్రోల్ చేసుకోగలిగితే జనసేనకి మంచి భవిష్యత్ అక్కడ కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ జనసేన థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ సో చూసాం కదా మూడు కీలక పరిణామాలు ఒకటి డీకే శివకుమార్ చంద్రబాబుని బెంగళూరులో కలవటం ఈయన కమ్మ సంఘం సమావేశానికి వెళ్తే అక్కడ కలిశారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు సెక్యూరిటీ ఎన్ఎస్జీని పక్కన పెట్టేసి మరీ మాట్లాడుకున్నారు రెండు షర్మిల పార్టీకి ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే మద్దతు పలకటం మూడు ఈ పొత్తుల్లో నారాయణ నారాయణ అనుకుంటూ సిపిఐ నారాయణ వచ్చేసి కమ్యూనిస్ట్తో కలవండి అని రిలవెన్స్ కోల్పోయి అసలు ప్రస్తుత వర్తమాన రాజకీయాలకి వర్తమాన పరిస్థితులకి ఏమాత్రం సంబంధం లేకుండా అయిపోయిన మొత్తం స్క్రాప్లోకి వెళ్ళిపోయిన కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చి తెలుగుదేశానికి జనసేనకి ఆఫర్ ఇవ్వటం అనేది హాస్యాస్పదం అదడి పెంచితే మరి నలభై మూడేళ్ళ ఇండస్ట్రీని తన బుటను వేన చూపుడు వేలు పట్టుకున్న రమనమని పవన్ కళ్యాణ్ రేపు పొద్దున ఢిల్లీకి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఒకప్పుడు ఈయన అపాయింట్మెంట్ కోసం ఆయన ఎదురుచూసేవాళ్ళు ఇవాళ ఆయన కలవటం కోసం ఈయన పవన్ కళ్యాణ్ తోడు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ మొత్తం ద్వారా పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ పంపించాలనుకుంటున్నారు తాను క్రియాశీలక నాయకుడిగా ఎదిగానని తన పార్టీని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పార్టీగా పరిగణిస్తున్నాడని అందువల్ల తమకు ఎటుపస్లో యాభై లేదా అరవైకి తక్కువ ఇవ్వటం సముచితం అనే మెసేజ్ని చెప్పకుండానే చంద్రబాబు పంపించేశారు మరి లోకేష్ లాగా వైలెంట్గా రియాక్ట్ అవుతారా ఆచితూచి రియాక్ట్ అవుతారా ఇట్స్ అప్ టు చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ